మేడారం మేడారం మేడారం, నెల రోజుల కాంచి దినం మేడారం ముచ్చట్లే. తెలంగాణలేంది, దేశంలోనే ఇంత పెద్ద గిరిజన జాతర ఇంకోటి లేదుల్లా. గుడి లేదు, అమ్మలకు రూపం లేదు, బెల్లమే బంగారం, ఇప్పసారే పానకం, జంపన్న వాగుల తానం, దూరాన గుడారం, నీసు తినొచ్చు మందు తాగొచ్చు, మళ్ళ రెండేళ్లకు పారే అమ్మల దర్శన భాగ్యం. గందుకే నాలుగైదు రాష్ట్రాలకెళ్లి మేడారం తొవ్వబట్టిండ్రు. గిరిజన దేవుళ్ళు నాలుగు రోజులు పూజలు అందుకొని ఏడికెళ్ళొచ్చిండ్రు, ఆడికే పోయిండ్రు ఇయాల. వనములకెళ్ళి జనములకు ఏ తోవలు వచ్చిండ్రో అదే తోవల జనములకెళ్ళి వనములకు పోయిండ్రు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండలకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు వెనుకటికెళ్ళొస్తున్న ఆచారం ప్రకారం నడిచింది. దేవుళ్ళు అడవికి పోవుడుతోటి మేడారం జాతర ఒడిచినట్టు. మళ్ళా రెండేళ్లకు వస్తారు గద్దెల మీదికి. ఆఖరి నడుసుతో సీతం వచ్చిండ్రు భక్తులు. గద్దెల చుట్టూ నడుసుడే కష్టమైందనుకో రాదుర్రి, దగ్గర దాకా పోవాలని ఆత్రమాత్రం చేసిండ్రు కొందరైతే. కొబ్బరికాయలు బెల్లం ముద్దలు పసుపు కుంకుమలు ఇసిరేస్తుంటే నెత్తులకు హెల్మెట్ పెట్టుకుని నిలబడ్డారు లోపటున్నోళ్ళు. ఆ స్పీకర్ సార్ వచ్చి అడ్డం పెట్టి పూజలు చేపించిండ్రు. ఏ తొవ్వకు చూసినా భక్తులే. నాలుగు రోజులలో కోటి 35 నుంచి 40 లక్షల వరకు. సీక్రెట్ కెమెరాల రికార్డ్ అయిన వాళ్ళ లెక్కే ఇది, అంతకంటే ఎక్కువే రావచ్చు కూడా. మేడారంలు ఎడు చూసినా గుడారాలేనాయే. ముత్తమంతుండే ఊరికి నాలుగు రోజుల్లోనే 1.5 కోటి మంది వచ్చిర్రంటే జాతర ఎట్లా నడిచిందో చూడురిగా. కొత్త గవర్నమెంట్ రాగానే జాతర వచ్చినా మంత్రి సీతక్క ముంగడబడి రప్ప రప్ప పనులు చేపించింది. నాకెలాంటి భేషజాలు లేవు, జరిగినటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని నెక్స్ట్ టైం ఇక్కడ ప్రాంత బిడ్డగా నేను అవన్నీ సరి చేసుకుంటాం. జాతర పనులు అడుచుకున్న కలెక్టర్ మేడాన్ని ఎస్పీ సార్ ను తారీఫ్ చేసి ఆఫీసర్లకు సన్మానాలు చేసింది సర్కార్ తరఫున. ఇక పోయిన వాళ్ళంతా వెనకకు మారుతుండే వరకు తొవ్వలన్నీ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి కిలోమీటర్ల కమానం.